హై వ్యూస్ ప్రకృతితో పోటీ పడి ఎవరూ కూడా ముందుకు వెళ్ళలేరు అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా దాని పని అది చేసుకుంటూనే పోతూ ఉంటుంది అది ఉప్పెన కావచ్చు లేదంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కరోనా మహమ్మారి కూడా ఒక రకంగా ఇప్పుడు ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంది అయితే దాని మీద మేము పోరాటం చేసినా సరే మిగతా అన్ని రాష్ట్రాలు వెనకబడిపోయినా సరే కేంద్రం వద్దన్నా సరే మేము మాత్రం పోరాటం చేస్తాం విజయం సాధిస్తాం అంటే ఇది పరీక్షలకు సంబంధించి మాత్రమే ఓవరాల్ గా అంత విజయం సాధించామని దాని మీద బట్ పరీక్షల విషయంలో మాత్రం వెనక తగ్గేది లేదు విద్యా సంస్థలను కాపాడతాం ఇదే మాట ఇప్పుడు కూడా అంటూ ఉన్నారు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి ఏపీకి సంబంధించి కానీ అసలు నిజాలనుకున్న మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు సబ్ కమిటీ భేటీలు జరిగాయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ భేటీ అందులో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమనంటే రాష్ట్రంలో 36,000 రెమ్డెసివర్ ఇంజక్షన్ రెడీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 4,00,000 రెమ్డెసివర్లు కావాలని చెప్పేసి ఇచ్చున్నాం త్వరలో వస్తాయి నెక్స్ట్ ఆసుపత్రుల్లో బెడ్లు ఐసీ యూనిట్లు అవసరం వెంటిలేటర్లు ఆక్సిజన్ మిగతా ఈ చెన్నైతే మొత్తం రెడీగా ఉంచాం తర్వాత చెన్నై బళ్ళారి నుంచి కూడా ఆక్సిజన్ అనేది వస్తుంది ఎక్కడ ఇబ్బంది లేదు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నాం అని చెప్పేసి మన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అనిల్ సింగాల్ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను సిచ్యువేషన్ చాలా క్రూషియల్ గా ఉందన్న విషయం అదే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమవుతా ఉంది బట్ ఆదిమూలపు సురేష్ గారు ఏమంటున్నారు మేము తల్లిదండ్రుల్ని తర్వాత విద్యార్థులని టీచర్లని దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్యం దృష్ట్యా మరొక్క మారు ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ పరీక్షల మీద మేము రివ్యూ జరుపుతాం రేపు జగన్తో జరిగే సమీక్షలో భాగంగా అసలు నిర్ణయం చెప్తాం మేబీ రేపు ఇంకో నిర్ణయం చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పవచ్చు పాసిబిలిటీ ఉంది బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారితో జరిగే సమీక్షలో మేము రివ్యూ చేస్తాం ఆ తర్వాత చెప్తాం అంటే మరో మారు అని ఇంకో మాట అన్నారండి ఈయన అదే నాకు కొంచెం బాధ కలిగించింది ఇది వైసీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కసారి పరిశీలించాలి ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ కరోనా విలయం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వారు ఒక్కసారి ఇది ఆలోచించండి ఏమనంటే మేము విద్యా సంవత్సరాన్ని కాపాడదామని చూస్తూ ఉంటే నారా లోకేష్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు పరీక్షల గురించి ఇది హాస్యాస్పదం అన్నారు గతంలో టీడీపీలు కొన్ని కామెంట్లు చేసి ఉండొచ్చు ఈవేలో అదేవిధంగా ఇప్పుడు వైసీపీలు చేస్తున్నారంటున్నా అంటే రాజకీయ నాయకులకి అది ఎంత క్రూషియల్ సిచ్యువేషన్ అయినా సరే దానిని ఎంతో కొంత రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళ బుర్రలోంచి పోవట్ల ఇది మీరు గుర్తుంచుకోవడం చెబుతున్నా మొన్న అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా కరోనాకి అంటే ఎన్నికల ప్రచార సభలకు వచ్చే జనాలకి సంబంధం లేదు అది వేరు ఇది వేరు అంటున్నాడు ఆయన కూడా ఆయన వచ్చేసి ఎన్నికలు జరపాలని ఈయన వచ్చేసి పరీక్షలు జరపాలని అదేమంటే రాజకీయ దురుద్దేశం వేరే వాళ్ళకి ఆపాదించడం కొంచెం ఆలోచించాలి ఎవరైనా కావచ్చు కాక ఏ పార్టీలు అయితే ఏముందండి విలయ తాండవం చేస్తూ ఉంటే కరోనా ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు బావా ఒకసారి ఆలోచించాలి మనసు పెట్టి ఆలోచించాలి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయ తాండవం చేసిందండి 10,759 పాజిటివ్ కేసులు నమోదైంది ఇక 31 మరణాలు చిత్తూరు జిల్లాలో 5 కృష్ణా జిల్లాలో 5 కర్నూలు జిల్లాలో 3 నెల్లూరు జిల్లాలో 3 ప్రకాశం జిల్లాలో 3 శ్రీకాకుళం జిల్లాలో 3 ఇవన్నీ మరణాల సంఖ్య అన్నమాట ఈస్ట్ గోదావరిలో 2 గుంటూరులో 2 విజయనగరంలో 2 అనంతపురంలో 1 కడపలో 1 విశాఖపట్నంలో 1 ఇవి మరణాలు నమోదైనటువంటివి అంటే సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుందా అంటే అర్థమవుతున్నట్టే ఉంది బట్ బయటికి మాత్రం దాన్ని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళు అదే చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా బెంబిలెత్తిపోతా ఉన్నాయిగా వాళ్ళు ఒప్పుకుంటున్నారుగా వీళ్ళు మాత్రం ఎందుకో గాని మరి మొండి పొట్ట నమ్మకమా ధైర్యమా లేదు అంటే లేదు ఇంకా మేము చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి మేము పెట్టాల్సిన ఎఫర్ట్లు చాలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారా స్కూళ్ళలో పిల్లల కరోనా కాలేజీ వాళ్ళలో కరోనా అరే సెక్రటరేట్లో కరోనా చాలా ఆఫీసుల్లో కరోనా బ్యాంక్ సిబ్బందికి కరోనా చివరికి బ్యాంకింగ్ టైమింగ్స్ కూడా రేపటి నుంచి మారిపోతుంది ఆంధ్రప్రదేశ్లో మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యలో 2 గంటల వరకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించేసి జనాలు వెళ్ళటానికి కూడా పని గంటలు అనుకోవచ్చు సింపుల్గా ఎస్ మార్నింగ్ 10 ఆఫ్టర్నూన్ 2 పని గంటలు బ్యాంకులు ఉండే సమయం కూడా ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉండి కూడా పరీక్షల ఒక్క విషయంలో మాత్రం ఎందుకు ఎంత మొండి పట్టుకుంటున్నారో అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ అడిగాడని చెప్పేసి మీరు వెనక తగ్గటం లేదా
టీడీపీ అడిగారని చెప్పేసి వెనక తగ్గడం లేదా, లేదు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా రద్దు చేసి మనం మాత్రం పరీక్షలు జరిపేసి మనం బెస్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటా ఉన్నారా? మరల నేను చెప్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రాధాయపడుతూ ఉన్నా మంత్రి సురేష్ గారిని, ఆయన అన్న మాటని, విద్యా సంవత్సరాన్ని కాపాడదామని ప్రయత్నిస్తా ఉన్నారాయన. అయ్యా విద్యా సంవత్సరం కాపాడొద్దు, మీరు మనుషుల ప్రాణాలను కాపాడండి, విద్యార్థుల ప్రాణాలను కాపాడండి, టీచర్ల ప్రాణాలను కాపాడండి, తల్లిదండ్రుల యొక్క ఆశల్ని కాపాడండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నాదొక్కటే కాదండి, వైసీపీ అభిమానులు, టీడీపీ అభిమానులు, ఆంధ్రప్రదేశ్లో మీకు ఓటేసిన వాళ్ళు, ఓటైన వాళ్ళు, ఆంధ్ర ప్రజానీకంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ పిల్లలకు కూడా ఇబ్బంది రాకూడదు ఈ పరీక్షల వల్ల అని చెప్పేసి ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించి ఆ రకం నిర్ణయం తీసుకుంటారని, రేపు జగన్మోహన్ రెడ్డి గారితో సమీక్షలో పాజిటివ్ నిర్ణయం వస్తుందని, పరీక్షలకు సంబంధించి పాజిటివ్ ఇస్ నథింగ్ బట్ పరీక్షలు రద్దు అనే విషయం కావచ్చు, లేదంటే పోస్ట్ పోన్ అనే విషయంలో కావచ్చు, యాజ్ పర్ షెడ్యూల్ మేము కండక్ట్ చేస్తాం అన్న ఒక్కటి తప్ప రిమైనింగ్ ఏదో ఒకటి పాజిటివ్ గా వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో, మీరు కూడా పెద్ద మనసుతో, మీ అధికారులు పెద్ద మనసుతో ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అందరూ, అలాగే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను.